Telangana, Aika Sajineta, Kodandram, arrest Apraja Swamikamani, Congress Neta, VH Annar. Nirudyoga Rallyni, Anumatinchakapovadam, Sari Kadani, Abhiprayapaddaru. Intiko Udyogam Anna KCR, Okka Udyogam Kuda, Ivvakapovadam, Gamanarhamani, Perkonnaru. Rashtramlo, BCLaku, 27% reservationlu, Amalu Cheyalannaru. Ninna Nenu Jaripinatuvanti Press Conference Lo Mukhyamantrini Kinchaparchalani Gani ముఖ్యమంత్రిని తక్కువ చేయాలని కాదు నా ఉద్దేశం మాకు రావాల్సిన మాట అడిగాం బడుగు బలహీన వర్గాలనుకును ఏదైతే ఎంతో చేస్తాం బీసీలో అత్యంత వెనుకబడిన వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ ఇవాళ చూసిన ముదిరాజులకు ఒక కార్పొరేషన్ అట 300 కాపులకు ఒక కార్పొరేషన్ అట అసలు ఏం చేయాలని అనుకుంటున్నా కేసీఆర్ నాకు అర్థం కాదు మా కులాలను విభజించేసి నువ్వు రాజ్యం ఏలాలని అనుకుంటున్నావు అనేది నాకు అర్థమైంది ఎందుకురా బాబు మాకున్న రిజర్వేషన్ ఏమంటున్నావు ఒక నాయకుడు ఇవాళ మాట్లాడిండు బాబు నేనట ఆయన మంత్రి ముఖ్యమంత్రి గారు ఎవరికన్నా నా మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి చెప్పాలన్నప్పుడు పూర్తి స్టడీ చేసి పెట్టి హనుమంతరావు సంగతి ఏందో హనుమంతరావుని ఏ విధంగా మాట్లాడాలను మీ మంత్రులకు చెప్పు ఆ మంత్రి అంటాడు కాంగ్రెస్ కు పుట్టగత్తులు ఉండవట అంతవరకు పర్వాలే పుట్టగత్తులు ఉంటాయా లేదా అది ప్రజలు నిర్ణయం చేస్తారు నువ్వు నేను నిర్ణయం చేసేది కాదు ఇకపోతే హనుమంతరావు గారు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ గురించి ఇవన్నీ చేస్తున్నాడు అని అంటాడు ఎప్పుడన్నా బీసీల గురించి నువ్వు మాట్లాడినావా అని అంటాడు ఆయనకు అవగాహన ఉన్నదో లేదో నేను యువజన కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే పిసిసి అధ్యక్షుడిగా మొదలు పెడితే ఆఖరుకు పార్లమెంటులో ఓబీసీ పార్లమెంట్ కన్వీనర్ గా నేను సాధించింది ఒకటి రెండుగా చాలా ఉన్నది ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ సాధించాం రిజర్వేషన్ ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేయగలిగాం అదేవిధంగా రాష్ట్రంలో నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలను నేను జిల్లా అధ్యక్షుడు చేసిందో ఆయనకు లెక్క తెలియదు పాపం మీ నాయకుని అడుగు కేసీఆర్ అడుగు హనుమంతరావు సంగతి ఏమిటో చెప్తాడు అంతేగాని ఏదో లాభం గురించి ఏదో రాజ్యసభ గురించి మా దగ్గర ఇప్పుడు ఉన్నది ఎట్లా వస్తుందో రాజ్యసభ మేము పవర్లోనే లేము మీకన్నా నన్ను తిడితే మీకు పదవులు వస్తున్నాయి ఇప్పుడు చూడు మొన్న రాని ఆయన బీసీ ఉన్నానంట బీసీ సంక్షేమం వదిలేసి ఇప్పుడు సివిల్ సప్లై ఇక సంచులు మోసేదే బియ్యము అన్ని అర్థమైంది కదా పెద్ద అంటే ఎటువంటి పోర్ట్ఫోలియో ఇస్తున్నారు చూడు మీకు అలవాటు ఉన్నదిరా బాబు భజన చేసేది మాకు లేదు మేము వాస్తవాలు మాట్లాడతాం కేసీఆర్ కూడా ఏమంటున్నావు నిజంగా ముసల్ కన్నీరు వద్దురా బాబు వాస్తవంగా మాకు చేయి మేమేమడుగుతున్నాం మిగతా పత్రికలు కొన్ని రాసినాయి కానీ మేము అడిగేది ఏంటంటే 1993లో ఇది నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా దయచేసి మీరు ఇది రాయాలండి ప్లీజ్ 1993లో మండల్ కమిషన్ ఆనాడు పివి నరసింహారావు గారి నాయకత్వంలో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యింది పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది యాక్ట్ తయారైంది ఇవాళకి 24 సంవత్సరాలు అయినా మాకు 27% వస్తలే ఎక్కుంటా ఎంతసేపటికి జీవితాంతం మీ గొర్రెలు గాయి బర్రెలు గాయండ్రి మేము మీరు గొర్రెలు కాస్తే మేము కోసుకొని తింటాం అనేది ఆనవాయితీ పని చేయమంటున్నాం మాకు పిచ్చ మీయకురా బాబు బీసీలంటే పిచ్చగాళ్ళు కాదు బీసీలు కూడా మనుషులే మాకు రావాల్సినటువంటి రాజకీయంగా మాకు ఇచ్చిన స్ఫూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ అలాంటి ఆలోచనలో పెరగదలుచుకున్నాం మంత్రులకు దయచేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మేము పర్సనల్ గా ఎవరిని క్రిటిసైజ్ చేయలేను అగర్ మేము కూడా పర్సనల్ క్రిటిసైజ్ చేస్తే ఎవరు మిగిలాడు నాకు అందరి హిస్టరీ తెలుసు నా హిస్టరీ కూడా అందరికీ తెలుసు కానీ నేను ఎప్పుడు కూడా పర్సనల్ క్రిటిసిజం చేయను దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ కార్పొరేషన్లు పక్కకు పెట్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అమలు చేయాలని కూడా మా బీసీ పిల్లలు ప్రతి సంవత్సరం పోయి బీసీ సర్టిఫికేట్ గురించి లేవడాలి రేపు నిరంజన్ కూతురు కాలేజ్ పోవాలంటే కూడా ఏది క్రిమిలైన్ వస్తుంది ఈయనకు లేదంటున్నారు ఎన్ని రోజులుగా ఈ క్రిమిలైన్
ఎనిమిది అయ్యాల సఫాయి కర్మచారి కూడా 8 లక్షల సంవత్సరాన్ని సంపాదిస్తుంది. మేము దాన్ని ఏమన్నాం? నేషనల్ కమిషన్ ఫర్ ఎన్సీబీసీలో రిక్వెస్ట్ చేసిన ఆయన కమిషన్ చైర్మన్ గా ఏది మెంబర్ గా మేము అందరం కలిసి ప్రధానమంత్రికి ఇచ్చినాం. మాకు 17 లక్షలు చేయండి క్రిమిలేరు ఏడాది ఇన్కమ్ అంటే అది వాడు చేయడు. ఇక్కడ నువ్వు కొత్త కొత్త దుకాణం పెట్టేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకండి. వాళ్ళకి ఇది కేసీఆర్ మీ ఇద్దరు కలిసి ప్రజలను అమాయక ప్రజలను పొట్టున పెట్టుకున్నారు. ఆంధ్ర నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. హనుమంతులు ఏమన్నాడని తిరుపతి కొట్టినరా బాబు? నేను తెలంగాణ అనొద్దు, నువ్వు తెలంగాణ ఆంధ్ర సమైక్యత జిందాబాద్ అంటే నేను అనన్న. మేము తెలంగాణ కోరుతున్నాం. తెలంగాణ గురించి మాట్లాడుతూ మేము మిగతా ఇష్యూ మాట్లాడమంటే నన్ను కొడతారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ వాళ్ళే జాగు ఆంధ్ర వాళ్ళే భాగు అని భయపెట్టించి బెదిరించి మీ బిజినెస్ లలో ఇన్వాల్వ్ అయ్యి మీ సినిమాలలో ఇన్వాల్వ్ అయితే ఆయనకు అంత పెద్ద స్వాగతమా? నిజంగా నేను అనుకోలేదు ఆంధ్ర నాయకులు ఇట్లా చేస్తారని. వాళ్ళకు కూడా మా లెక్కనే పౌరుషం ఉన్నదానికి. ఏం పౌరుషం రా బాబు మీకు? ఇది పౌరుషమా? మీది భజన చేసే పౌరుషమా? ఏదైనా డబ్బు ఏదైనా సొంతంగా ఖర్చు ఏది తన డబ్బుతోటి వాళ్ళ కేసీఆర్ గారు చెప్పాలి ఇట్ ఈజ్ మై మనీ నాట్ పబ్లిక్ మనీ.